కులాంతర ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న భయానక ఘటనపై కేసీఆర్ స్పందించిన తీరు సరికాదన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ ప్రాణాలు తీయడం అత్యంత బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడూ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యే కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60 మంది చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ రాకపోవడం విస్మయం కలిగించిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెల్లడించారు. కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సామాజికవేత్త తమిళనాడులో హత్యకు గురైన శంకర్ భార్య కౌసల్య డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో ప్రణయ్ భార్య అమృతవర్షిణిని పరామర్శించిన ఆమె కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. నేను ఒక దళిత యువకుని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన నా తల్లిదండ్రులు బంధువులు 2016 మార్చి 13న నా భర్త శంకర్ ను నేను చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నా తలకు 36 కుట్లు పడ్డాయి. నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని పోరాటం చేశాను. అందుకు జిల్లా కోర్టు నా తండ్రితో పాటు మరో 5 గురికి మరణశిక్ష, 1 యావజ్జీవ కారాగార శిక్ష విధించింది అని కౌసల్య వివరించారు. జిల్లా కోర్టు నా తండ్రికి 2 సార్లు ఉరి శిక్ష వేయమని తీర్పునిచ్చిందని చెప్పారు. హైకోర్టుకు వెళ్లినా వారు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని చెప్పారు. నిందితులు 58 సార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా రాకుండా చేశానని కౌసల్య చెప్పారు. ప్రభుత్వం తనకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు 3 పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ను తన తరపున వాదించేందుకు నియమించిందని చెప్పారు. తన భర్త పేరున శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి 30 మంది విద్యార్థులకు విద్యా సహాయం చేయడంతో పాటు వారికి డప్పులో శిక్షణ ఇస్తున్నానని, ప్రేమికులకు మద్దతు రక్షణ కల్పించడంతో పాటు వారి వివాహానికి సహకారం అందిస్తున్నట్లు కౌసల్య చెప్పారు. ప్రణయ్ భార్య అమృతకు ఇక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.